తెలంగాణలో గతంలో చూస్తేనేమో ధరణి పోర్టల్ ఉండే ప్రస్తుతమేమో భూమాతగా రేవంత్ సర్కార్ చేసింది సార్ ఇప్పుడు భూ పరిపాలన అనేది సక్రమంగా గతంలో జరగలేదు మరి ఇప్పుడు కూడా ఇంకా దానికి ఎటువంటి అడుగు ముందడుగు వేయలేదు ఏదో కొద్దిగా మార్పులు చేశారు ఈ దీని భూ పరిపాలన ఇట్లా సక్రమంగా ఎలా జితే సక్రమంగా జరుగుతది చాలా మంచి ప్రశ్న జనహిత ఎలక్ట్రానిక్ టీవీ ద్వారా ఈ రోజు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాల ద్వారా ప్రజలకు ఎందుకంటే చాలా మంది రైతులు తెలంగాణలో ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ గాని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రూలింగ్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు ప్రవేశపెట్టబోతున్న భూమాత పోర్టల్ గాని నేను ఒకటే అడుగుతున్నా ఉద్దేశం ఏంది ఏ రైతు భూమి ఆ రైతుకు పట్టా కాగితంలో కంపల్సరీ అతని పేరు మీద రికార్డు రావాలి దీంట్లో ఈ రెవెన్యూ సిస్టంలో పాల్గొన్నటువంటి అధికారులు ఈరోజు కలెక్టరు కలెక్టర్ తర్వాత జాయింట్ కలెక్టరు జాయింట్ కలెక్టర్ తర్వాత ఆర్డీఓ రెవెన్యూ డివిజనల్ ఆఫీసరు తర్వాత డిప్యూటీ కలెక్టరు వీళ్ళందరూ అక్కడి నుంచి ఎంఆర్ఓ మండల్ రెవెన్యూ ఆఫీసరు తర్వాత మండల్ రెవెన్యూ ఆఫీసర్ కింద ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టరు తర్వాత గ్రామంలో ఉన్న విలేజ్ సెక్రటరీ గ్రామంలో ఎంతమంది రైతులు ఉన్నారు ఆ రైతులకు ఎన్నెన్ని ఎకరాలు ఉన్నాయి ఒక గ్రామం వెళ్ళి ఆ గ్రామంలో విట్నెస్ సాక్షులు తీసుకొని ఫలానా రైతు ఎక్స్ అనే రైతుకు ఎన్ని ఎకరాలు ఉంది అది వై జెడ్ అనే రైతుల పక్కన ఉన్నమాట నిజమేనా అప్పుడు ఓల్డ్ పహానీ ఆ నకల్ ఈ దాంట్లో ఉన్నమాట నిజమేనా అని నిర్ధారించి నిజంగా ఆ రైతుకు రెండు ఎకరాలు రెండున్నర ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు లేదా పది గుంటలు ఇరవై గుంటలు అని తేల్తే ఆ రైతు పేరు మీద ఆ భూమిని కంపల్సరీ రికార్డులో ఎక్కించవలసిన బాధ్యత ఎవరిదంటే రెవెన్యూ సిబ్బందిదండి ఇలా భూ పరిపాలన కమిషనర్ ఇక్కడ హైదరాబాద్ మహానగరంలో రాష్ట్ర రాజధానిలో ఉంటారు వీళ్ళకేం తెలుస్తుంది అక్కడ క్రింది రెవెన్యూ సిస్టంలో ఈ నిచ్చెనమెట్ల ఆకారంలో కింద పనిచేస్తున్నటువంటి విలేజ్ సెక్రటరీ కానీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గిర్దవారి కానీ ఆ తర్వాత మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ కానీ ఆ తర్వాత ఆర్డీఓ గారు జాయింట్ కలెక్టరు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కానీ ఆ తర్వాత డిప్యూటీ కలెక్టరు ఆ తర్వాత కలెక్టరు ఇవన్నీ భూమి సంబంధించినటువంటి అంశాలను చాలా కూలంకషంగా పరిశీలించి ఏ రైతుకు సంబంధించిన భూమిని ఆ రైతు పేరు మీద పట్టాదారు పాసు పుస్తకంలో భూ యాజమాన్య హక్కు పత్రము టైటిల్ డీడ్ అంటారండి దీన్ని భూ యాజమాన్య హక్కు పత్రము ఆయనకే చెందితే ఈ సుసైడ్ ఎక్కడి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు ఎలా చేసుకుంటారు అయ్యో నా భూమి కనపడతలేదు రికార్డుల్లో నాకు అప్పుడు ఉన్నటువంటి ఓల్డ్ 13B అనే ఫామ్లో ఉంది అంతకుముందు దాంట్లో ఉంది అంటే కింది అధికారుల చేసిన తప్పిదాల వల్ల వివిధ అవినీతి పాలన జరిగి కొంతమంది మాయ చేసిర్రు పాపం తెలంగాణ రైతులు కూలీలు తమ పేరు మీద ఉన్న భూమి వేరే వాళ్ళ దాంట్లోకి వెళ్ళి వీళ్ళు తమకు భూమి లేకపోయేసరికి ఇప్పుడు రైతు బంధుని ప్రవేశపెట్టింది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రైతు బంధు నా దాంట్లో నా బ్యాంకు ఖాతాలో నా అకౌంట్లో జమ కావట్లేదు అంటే ఆయనే ఎంఆర్ఓ ఆఫీస్ పోతే నీ పేరు మీద భూమే లేదు ఇది ఎక్కడికత అండి నేను ఎన్నో ఏళ్ళ నుంచి నేను భూమిలో నేను హక్కుదారుని ఉన్నా నేను కౌలు రైతును గాను నా భూమి నా పక్కాయనకి ఎట్లా మారుతుందండి మీరు చేస్తేనే కదా నాకు చదువు రాదు నాకు అక్షర జ్ఞానం లేదు అని రైతులు గోడు గోడున పాయిజన్ బాటిల్ తాగి ఎంఆర్ఓ ఆఫీసుల ముందు కలెక్టర్ ఆఫీసుల ముందు చనిపోతున్న సందర్భాలు చూసినాం ఇప్పటికైనా ఈ భూమి విషయంలో టైటిల్ డీడ్ అంటే భూ యాజమాన్య హక్కు పత్రం కానీ పట్టాదారు పాసు పుస్తకం కానీ ఈ రెండు అంశాలను కొంచెము శ్రద్ధతో ఇప్పుడు బీసీ కమిషన్కి ఏదైతే డెడికేటెడ్ ఒక కమిషన్ నియమించినట్టే ఈ యొక్క భూ యాజమాన్య హక్కు పత్రానికి కానీ ఈ భూమాత టైటిల్ మంచిగుంది కానీ అందులో లోపల అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి ఎవరికి చెందవలసిన భూమి అతని పేరు మీదనే టైటిల్ డీడ్గా చేసి పట్టాదారు పాస్ పుస్తకం అతనికి ఇస్తే రేపు చనిపోవాలనుకున్నోళ్ళు వాళ్ళన్నా బతుకుతారండి ఆ రైతులను మనమన్నా సేవ్ చేయాల్సిన అవసరం ఉన్నది మీ ఎలక్ట్రానిక్ టీవీ ద్వారానన్నా వాళ్ళ ప్రాణాలు కాపాడినట్టు అయింది కాబట్టి మీరు అడిగిన ప్రశ్నలో చాలా అర్థం ఉంది ఈ అధికారుల నిర్లక్ష్యం వెనకాల ఏమి దాగి ఉంటుంది ఇట్లా మరి అధికారులు చేతులు మారే అంశంలో ఒక మాట అశ్రద్ధ లేకపోతేనేమో కొంత కరప్షన్ అవినీతి చోటు చేసుకుంటుందని ప్రభుత్వం ఎందుకు వీటి మీద నిర్లక్ష్యంగా ఉంటుంది వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవచ్చా లేకపోతే తీసుకుంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బందుల ఏ రకంగా ఉంటుంది అది ప్రభుత్వము సూపర్వైజన్ పర్యవేక్షణ అధికారిగా చర్యలు తీసుకొని ఎంఆర్ఓ కావచ్చు
విలేజ్ సెక్రటరీ కావచ్చు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గిర్దవారి కావచ్చు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నప్పుడే కొంచెము సిస్టమేటిక్గా క్రమబద్ధీకరించడంలో భూమిని పట్టాదారుగా భూమి యాజమాన్య హక్కుగా చేయడంలో సరైన న్యాయం జరుగుతుంది ఆ రైతులకన్నీ అంటున్నండి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ సర్కార్ హయాంలో ఈ భూమాత అనేది ఇప్పటికైనా ఇంకా పూర్తి కాలేదు. మరి దాన్ని పూర్తి కాని పక్షంలో మరి ఏమైనా తప్పులు తప్పులు ఉన్నట్టయితే ఇంకనూ రైతులు నష్టపోతుంటారు, మరి దాని పట్ల ఏం చేస్తే బాగుంటుంది? ప్రభుత్వము ఆ రెవెన్యూ మినిస్టర్ అయినా రేవంత్ రెడ్డి సర్కార్ అయినా కొంచెము మనసు పెట్టి రైతులకు అన్యాయం జరుగుతుంది, తమ భూమి ఇతరులు సేద్యం చేసుకుంటారు, ఈ భూమి హక్కు పేరు మీద ఇతనుంటాడు, కబ్జాల ఇంకో అతనుంటాడు, కబ్జాల ఇతనుంటాడు, హక్కు మీద ఇంకో అతనుంటాడు, ఇది ఎక్కడ అన్యాయం అండి? కబ్జా అతనికే ఉండాలి, హక్కు పత్రం అతని పేరు మీదే ఉండాలి, అతని భూమి మీద ఇంకో అతని కబ్జాలకు రావడం ఏంది? ఇవన్నీ ఆ కింది రెవెన్యూ అధికారులు చేస్తున్న తప్పుల మూలంగా రైతులు బలి అయిపోతున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో రైతులు అది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నాకు భూమి లేదు, నా బిడ్డల పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి, నా కొడుకుల చదువులు ఎట్లా కావాలి, ఇంత అన్యాయం ఎక్కడ జరుగుతలేదని రైతులు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. దీన్ని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మనసు పెట్టి సరి అయినటువంటి ఆ భూ పరిపాలనా సిబ్బందిని నియమించి సూపర్వైజర్ పర్యవేక్షణ అధికారులను పెట్టి నిజంగా ఏ రైతుకు చెందవలసిన భూమి ఆ గ్రామానికి వెళ్ళి ఆ తాండాకి వెళ్ళి ఆ మారుమూల పల్లెకి వెళితే అక్కడ పక్క పక్కన గెట్లుంటాయండి, మీకు తెలుసు వరాలు ఉంటాయి, ఎవరెవరికి భూ సరిహద్దులు ఉంటాయి. ఈ రైతుకు 2 ఎకరాలు ఉంది ఎక్స్ అనేట, ఆయనకు మళ్ళీ ఎక్స్ పక్కన వై ఉంటాడు, ఈయనకు 3.5 ఎకరాలు ఉంది, మళ్ళీ ఆయన పక్కన వై పక్కన జెడ్ ఉంటాడు, ఈయనకు 20 గుంటలు మాత్రమే ఉంది, అంటే 1 ఎకరం అండి. ఈ విధంగా పక్క రైతులు చెప్తారు, అది గ్రామ పంచాయతీ ఆఫీసులో డమ్కా మోగించి ఫలాని రోజు ఫలాని తండాలు ఫలాని గ్రామంలో మీ యొక్క టైటిల్ డీళ్లు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకొని రండి అని ఆ ఎంఆర్ఓ గారు ఆ గిర్దవారి గారు ఆ మండలానికి సంబంధించిన ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు వెళ్ళి ఇది తగు జాగ్రత్తలు తీసుకొని చేస్తే ఇప్పటికైనా రేపు జరగబోయే రైతుల ఆత్మహత్యలను ఆపినట్టయి రేవంత్ సర్కార్కు మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుందండి. అయితే మొత్తం మీద భూ పరిపాలన సక్రమంగా చేయాలంటే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యము అలసత్వం వీడాలి. కంపల్సరీ అండి, మీరు చెప్పింది కరెక్టు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి అలసత్వ వైఖరి విడనాడి శ్రద్ధతో కొంచెం కాన్సన్ట్రేషన్ దృష్టిని కేంద్రీకరించి ఆ రైతులను పక్కన పక్కన సేద్యం అది ఉన్నటువంటి రైతులను పిలిపించుకొని ఈ భూమి ఎవరికి చెందింది, ఇక్కడ ఎన్నో సర్వే నెంబరు, ఈ సర్వే నెంబర్లో ఈయనకి ఎంత ఎన్ని ఎకరాలుంది, ఈ సర్వే నెంబర్లో ఈయనకి ఎన్ని గుంటలుంది అని ఆ పక్క పక్క రైతులను పిలిపించుకొని గ్రామంలో కూర్చొని లేదా ఆ తాండాలో కూర్చొని ఆ మారుమూల ప్రాంతానికి వెళ్ళి రెవెన్యూ అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే రైతులు ఆత్మహత్యలు చేసుకునే విధానం తప్పుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదండి.